నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపానాథిళ తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీన వినియోగానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూ వాదులంతా డిమాండ్ చేస్తున్నారు తిరుమల పవిత్రతను దెబ్బతీశారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఈ వివాదంపై స్పందించని రాజకీయ పార్టీ లేదంటే అతిశయోక్తి రాహుల్ గాంధీ కూడా లడ్డూ ప్రసాదం వివాదంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఈ సంఘటనకు బాధ్యులను విడిచేందుకు వీల్లేదన్నారు అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లడ్డు వివాదంపై బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నోరెత్తలేదు ఆయనే కాదు ఆ పార్టీకి చెందిన ఎవరూ కూడా ఈ విషయంపై స్పందించలేదు సమయమైనా కాకపోయినా సందర్భం ఉన్నా లేకపోయినా అధికారంలో ఉన్నంత కాలం నాకంటే పెద్ద హిందువు ఎవరున్నారు అంటూ పదే పదే తనను తానే ఓ పెద్ద హిందువాదిగా ప్రకటించుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లడ్డూ వివాదం విషయంలో మౌనంగా ఉండటం బిఆర్ఎస్ శ్రేణులను సైతం విస్మయపరుస్తోంది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా యజ్ఞాలు చేశారు హిందూ ధర్మానికి తనకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించుకోవాలని తహతహలాడారు అటువంటి కేసీఆర్ తిరుమల లడ్డు ప్రసాదం వివాదంలో అనూహ్యంగా మౌనాన్ని ఆశ్రయించారు అయితే నాకంటే పెద్ద హిందువు ఎవరున్నారంటూ ప్రకటనలు గుప్పించిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో మాత్రం స్పందించలేదు లడ్డు ప్రసాదం వివాదం ఇప్పుడు దేశంలోనే టాపిక్ సోషల్ మీడియా ప్రాంతీయ మీడియా జాతీయ మీడియా కూడా ఈ అంశాన్ని హైలైట్ చేస్తున్నాయి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంపై స్పందించాయి కానీ పరమ భక్తుడిని అని చెప్పుకునే కేసీఆర్ మాత్రం నోరెత్తలేదు బీఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా స్పందించలేదు బహుశా తన మౌనం వల్ల జగన్ కు ఏమైనా ప్రయోజనం చేకూరుతుందని కేసీఆర్ భావిస్తున్నారేమో అంటున్నాయి ఈ రాజకీయ వర్గాలు ఎందుకంటే జగన్ కేసీఆర్ లో రాజకీయ స్నేహ బంధం తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జగన్ విజయం సాధించి ఏపీలో అధికారంలోకి రావడానికి అప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్న కేసీఆర్ తన వంతు సహకారం అందించారు అలాగే రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కు రాజకీయ లబ్ధి చేకూర్చడానికి సాగర్ డ్యాం వద్ద హంగామా సృష్టించిన జగన్ తన వంతు సాయం చేశారు ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైందనుకోండి అది వేరే విషయం ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జగన్ విజయం సాధించబోతున్నారంటూ కేసీఆర్ జోస్యం చెప్పి ఏదో మేరకు జగన్ కు సాయపడేందుకు కేసీఆర్ శతదా ప్రయత్నించారు ఆ ప్రయత్నాలేవి ఫలించలేదనుకోండి ఇక ఇప్పుడు లడ్డు వివాదం విషయానికి వస్తే తిరుమల లడ్డు తయారు రహదారిలో కల్తీ నెయ్యి వివాదం జగన్ ప్రతిష్ట జాతీయ స్థాయిలో పాతాళానికి పతనమైంది ఈ తరుణంలో కేసీఆర్ తన మౌనం ద్వారా ఏదో మేరకు జగన్ కు ప్రయోజనం లభిస్తోందని కేసీఆర్ భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు తనను తాను పరమ భక్తుడిగా ప్రకటించుకునే కేసీఆర్ దేవుడికి సంబంధించిన అంశంలో కూడా రాజకీయ లాభ నష్టాలను బేరీజు వేసుకోవడాన్ని పలువురు విమర్శించారు